గురువు సందేశం. ఒకరోజు గురువు గారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువు గారు ఆగిపోయారు. దగ్గరలో ఉన్న నాలుగు మొక్కలను అతను చూశారు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తోడుకుంటున్న చిన్న మొక్క, రెండవది కొంచెం పెద్ద మొక్క, మూడవది దానికన్నా కొంచెం పెద్దది, ఇంకా నాలుగవది చాలా పెద్ద చెట్టు. గురువుగారు తన శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపించి దానిని లాగేయమన్నారు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేశాడు. ఇప్పుడు రెండో మొక్కను కూడా లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టపడి దానిని కూడా లాగేశాడు. మూడవ దాన్ని కూడా గురువుగారు లాగేయమన్నారు. తన శక్తినంతా ఉపయోగించి కష్టంతో దాన్ని లాగేశాడు. బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు దీన్ని లాగేయడానికి ప్రయత్నించమన్నాడు గురువు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నించినా చెట్టును కదిలించలేకపోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రోడితో గురువుగారు ఇలా అన్నారు, చూడు నాయన, మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాత పడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. ఈ విధంగానే ఎంతో ప్రయత్నించినా ఆ అలవాట్లు మనల్ని వదిలిపోవు అన్నారు గురువుగారు. ఈ కథలోని నీతి, మనలో మొలచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే లాగేయాలి.